తెలుగు రాష్ట్రాల్లోని 15 శాసన మండలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. త్వరలో ఖాళీ కాబోతున్న 6 స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 16న తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 15 స్థానాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24 వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించి మార్చి 16న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 8 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలు ఎండపల్లి శ్రీనివాసుల రెడ్డి, వెన్నపూస గోపాల్ రెడ్డి, మాధవ్, విటపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డిల పదవీకాలం ముగిసింది. తెలంగాణలో కాతేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం కూడా ముగియనుంది.